అన్నమయ్య జిల్లా రాయచోటిలో 30,000 మెజార్టీతో గెలుస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటులోని ఆర్టీఓ కార్యాలయంలో రాంప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రంగస్వామికి సమర్పించారు. అంతకుముందు ఆయన టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. 50 రోజులుగా మేము ప్రచారంలో ఉన్నాం. ఈరోజు మా పార్టీ నన్ను ఇక్కడ అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంతో నామినేషన్ వేశాను, ఫస్ట్ సెట్ వేసాను. ఇప్పటి నుంచి మేము రాబోయే 25 రోజుల్లో ప్రజల్లోకి వెళ్తాం. తప్పకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిష్కృత ఈ రాష్ట్రానికి ఉందో ప్రజల్లోకి తీసుకొని పోతాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడున్న దుర్మార్గ పరిపాలనను తప్పించేదానికి ప్రజలతో మేము మమేకమై పనిచేస్తాం. అలాగే నా విజయం ఎప్పుడూ అయిపోయింది. తప్పకుండా ఈ రాయచోటు నుంచి 30,000 మెజార్టీతో తప్పకుండా గెలుస్తా. ఈరోజు మీకు ప్రతీకాముఖంగా చెప్తున్నా, నా గెలుపుకు కారణం ఒకటే, ఇక్కడ ప్రజలు అయితే విసికి వేసారిపోయినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనపడతా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా రాయచోటి నియోజకవర్గానికి రాబోయే కాలాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చేసుకునేదానికి.